మీద అయిపోతుంది అలాడ కూడా తెలంగాణ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు, పారిశుద్ధ మరియు కారోబార్లు, పంపు డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారంటే ఏకైక సంస్థ గ్రామ పంచాయతీ సంస్థ అని చెప్పనక్కర్లేదు. గ్రామ పంచాయతీలలో దాదాపు 25 సంవత్సరాలకు పైబడి 30 సంవత్సరాల నుండి కూడా చాలీ చాలని వేతనంతో దుర్భర జీవితాలు గడుపుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో ఆదుకొని పర్మనెంట్ చేసి మాకు సహకరించాలని, అలాగే 1500 నుండి 2500 వరకు చాలీ చాలని జీతంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు మరియు సిబ్బంది వాళ్ళ కుటుంబ పోషణ బ్రతుకు భారంగా మారుతుందని, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయని పక్క రాష్ట్రాలైన బీదర్ రాష్ట్రాలు, కర్ణాటక మరియు ఒరిస్సా రాష్ట్రాలు 50,000 పైచులక ఉద్యోగులను పర్మనెంట్ చేసినప్పుడు ధనిక రాష్ట్రమైన మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకొరకు గ్రామ పంచాయతీపై దృష్టి సారించడం లేదని, ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న మనం మన గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బందిపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదని, మరి మేము అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మా కార్మికులలో ఉన్నందునైనా ఎందుకొరకు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ముఖ్యంగా పక్క రాష్ట్రాలు చేసిన మాదిరిగానే ఇన్ని సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో పర్మనెంట్ గ్రామ పంచాయతీ సిబ్బంది చేయలేదని చెప్పుకుంటూ వెళ్ళదీసిన ప్రభుత్వాలు ఇప్పుడు పక్క రాష్ట్రాలు చేసినాయి కాబట్టి తప్పకుండా మన రాష్ట్రంలో 36,000 పైచీలకు మాత్రమే ఉంటారు. పక్క రాష్ట్రాలు 50,000 పైచీలుగా ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేసిందని, అర్హులైన వారిని అందరూ పర్మనెంట్ చేసి ఏజ్ బారైన వారందరికీ కనీస వేతనం అమలు చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జరిగింది 15వ రోజు. అంటే ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మనం బతుకులు బాగుపడతాయని అనుకున్నాము. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చేసిన గ్రామ పంచాయతీల సమ్మె మాదే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కానీ ఈ ప్రభుత్వం మా గురించి శ్రద్ధ వహించడం లేదు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి గారిని కోరడం ఏంటంటే, ఒక్క మీరు ఫామ్ హౌస్లో కూర్చొని అల్లం తోట చూసుకుంటూ కాదు, ఒక్కసారి వచ్చి గ్రామ పంచాయతీలో కూర్చొని ఈ దుర్భరమైన పరిస్థితిని చూసి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇళ్ళ అత్యధికంగా దళితులు, బలహీన వర్గ వాళ్ళే ఉన్నారు. ఇలా ఒక సఫాయి, ఒక అమ్మ గడ్ర తీస్తే, ఒక కాసు ఉంచితే ఆమెకు సెఫ్టీకాయ కాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఎలక్ట్రీషియన్ అన్న పోలెక్కి కరెంట్ షాక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒక కనీస వేతనం అమలు లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ బడ్జెట్తో సంబంధం లేకుండా ట్రెజరీ ద్వారా మాకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కార్మికులకు, కూలీలకు ఈరోజు మరి ఎంతో వేదన గురవుతున్నటువంటి విషయాన్ని పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, వివిధ
స్థితిలో ఉన్నటువంటి వారందరికీ ఈరోజు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక చట్టం 1958 ప్రకారము కనీస వేతనము 534 రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రకారంగా చూసుకుంటే ఇంకా దాదాపుగా 10 నుంచి 15 వేల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ పూర్తిగా శ్రమ దోపిడీ జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసేంత వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ స్వరాజ్, స్వచ్ఛ భారత్ నిర్మింపబడుతుందంటే దానికి ప్రధానమైంది పారిశుద్ధ కార్మికులని చెప్పడం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గ్రామస్థాయిలో ఉన్నటువంటి పారిశుద్ధ ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటుగా వాళ్ళ వేతనాలు కూడా పెంచడం జరుగుతుందని చెప్పి అయితే భావించడం జరిగిందో. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి 4 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము జిఓఎంఎస్ నెంబర్ 63 ఆగస్టు 2016లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం దాదాపు 2 సంవత్సరాల కాలం గడుపు పారిశుద్ధ్య కార్మికులు కనీస వేతనం నిర్ణయించడం 4 నుండి 5 వేల రూపాయల వరకు చెల్లింపు చేయాలని చెప్పని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈక్వాలిటీ కూడా కేవలం 2000 3000 అరకుర వేతనాలతో సర్పంచ్ గారి దయా దాక్షిణ్యాలతో కాలం వెళ్ళిపూసే పరిస్థితి మరి కొనసాగటం నిజంగా బాధాకరమని చెప్పండి. ఇలా పారిశుద్ధ్య కార్మికుల్లో నేనైతే చెప్తా 100కి 100% దళితులు అని చెప్పంటుంది. 100కి 100% దళితులు అని చెప్పంటుంది. వాళ్ళు ఎస్సీలే కానివ్వండి ఎస్టీలే కానివ్వండి, ఇలా గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేయడానికి వేరెవరు ముందుకు రావటం లేదు. వాళ్ళు నిజంగా మా మాదిక జాతిని నేను అభ్యర్థిస్తామని చెప్పండి, మా మాదిక జాతిని అభ్యర్థిస్తామని చెప్పండి. మన వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళకు వంశ పారంపర్యంగా వస్తున్నట్టుగా వృత్తిగా భావిస్తుంది. గ్రామానికి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక సంకల్పంతో భావనతో అని చెప్పండి. వారికి ఏమొస్తుంది అనేది కాదు, ఇది ఒక మా హక్కుగా భావిస్తున్నాం అని చెప్పండి, వాళ్ళ హక్కుగా భావిస్తున్నాం చెప్పండి. ఇలా దశాబ్దాల తరబడి వాళ్ళ గ్రామాన్ని సేవలు అందిస్తుంటే వాళ్ళు మీరు గ్రామ సేవకులను క్రమబద్ధీకరించి వాళ్ళ వేతనాలను పెంచడం జరిగింది. వాళ్ళ సర్వీస్ నిబంధనలు వర్తింపజేస్తున్నారు. అంటే ఒక విధంగా పారిశుద్ధ్య కార్మికులు సఫాయే కానీ గ్రామ సేవకులు కానీ ఇద్దరూ సమానమైనటువంటి ఉద్యోగస్తులు భావించాలని చెప్పండి. గ్రామ సేవకుడనే వాడు ఏదైతుందో రెవెన్యూ వ్యవస్థల పనిచేయడంతో గ్రామ సేవకుని ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలి. గ్రామ సేవకుడు అనే వాడు ఏదైతుందో రెవెన్యూ వ్యవస్థ అధీనంలో పనిచేయడంతో గ్రామ సేవకుని ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించి అతని ప్రమోషన్ కలిగిస్తుందని చెప్పడం సంతోషం. దళిత బిడ్డ మాదిక బిడ్డ కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేయడంతో ఆనాటి నుండి ఈనాటి వరకు వివక్ష గురి చేస్తూ సర్పంచ్ గారి దయా దక్షిణాలతో 2000 3000కు మరి వారితో ఒక విధంగా వెట్టి చాకిరని చెప్పండి. ఫోటోలు కనబడుతున్నాయి, నాయకులు అధికారుల బొమ్మలు కనబడుతున్నాయి. మా అధికారులు ఏదైతే స్వచ్ఛ భారత్ అవార్డులు పొందుతున్నారు, సంతోషం నాయన మీరు అవార్డులు పొందండి. కానీ స్వచ్ఛ భారత్ అవార్డులు పొందడానికి కారకులు బాధ్యులు ఎవరు అని చెప్పట్టు లేదు. ఈ స్వచ్ఛ భారత్కి ఇవాళ అవార్డు ఎవరి పేరిట వచ్చింది? మా పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే స్వచ్ఛ భారత్ అవార్డు అటువంటి యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఇవ్వాలంటే ఎండ కిండి వానకు రాని అరకొర వేతనాలతో ఏదైతుందో జీవనం కొనసాగిస్తుంటే వాళ్ళ గురించి పట్టింపు లేదు. మనకి మా అవార్డు కావాలి, వాడి మా ఆకలితో అనుమతిస్తానని చెప్పట్టు నేను నేను శాసనసభలో కూడా మాట్లాడినా. నేను మీరు ఏ ఎన్ఆర్ఐజీసీ కింద కూలీలతో వాళ్ళకు పని కల్పిస్తున్నారో మా పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా ఎన్ఆర్ఐజీసీలో కూలీలకు చేర్చి
వారికి అందరికీ ప్రతిరోజు 200 రూపాయలు చెల్లించవచ్చు అని చెప్పారు. ప్రతిరోజు 200 రూపాయలు చెల్లించారు, 6000 రూపాయలు కట్టి. నేనేమంటారా, ఈ ఉత్తరం కూడా ఇచ్చి చేస్తాను చెప్పండి. కనీసం 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పండి, ఈ 4,000 5,000 కాదు. నేను మీకు చెప్తున్న తల్లి, మీరు ఏమనుకోకుంటే రేపు 4 తారీఖు తన్నాడు ఒక పెద్ద ఎత్తున నిజపత్రం చెప్పండి. సర్పంచులు అందరూ కూడా మన సంఘీభావం తెలిపి మన ఊర్తులు సఫాయితలు పంచి పోనట్టు అక్కడ ఎవరు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కొరకు చేసిన ఒక్క కార్యక్రమం చెప్పండి చెప్పట్టున్నా. ఇప్పుడు మీరు ఓటు అడగబోయే ముందు, మీరు ఓటు అడగబోయే ముందు గత 4 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కొరకు గ్రామ స్థాయిలో ఏదైతే మీరు చేసిన ఒక్క కార్యక్రమం చెప్పండి చెప్పండి. దయచేసి వాళ్ళ 4,000 ఉత్తరు కాదు, ఈ ఉత్తర్వు ఏదైతే ఉందో 2 సంవత్సరాలు ఉత్తర్వులు జారీ చేసి ఇక్కడ ఏదైతే కూలీ పద్ధతి చేస్తుంటే మన కనీసం ఇవ్వాలి కదా. నేనేమంటున్నా, ఇక్కడ గ్రామ స్థాయిలో సేవలు అందించేటట్టు పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా ఈ 63 జీవో కాదు, ఇది కనీసం 10,000 రూపాయలు వేతనం చెల్లింపు చేయాలి. కొత్త పంచాయతీ చట్టంలో, కొత్త పంచాయతీ చట్టంలో కనీస వేతనం ఏదైతే 10,000 రూపాయలు పారిశుద్ధ కార్మికులు అమలు చేయబడగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మీకు ఎన్నికలు నిర్వహించేటట్టు హక్కు నైతికత ఉంటుందని చెప్పని పేర్కొంటూ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వహించే ఒక నైతిక హక్కు మీకు ఉంటుంది. లేని పక్షంలో మా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది, మా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది చెప్పని ప్రభుత్వాన్ని తెలుసుకుంటున్నాను.